తగ్గనే చూసి వణికిపోతున్న ఈ పనికి మాని లోళ్ళు, ఈ లిల్లీపుట్లు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ లేరు, ఏవిడికి మీ ముఖానికి కేసీఆర్? సబితక్కకు 2 నిమిషాల సమయం ఇవ్వడానికి వణికిపోతున్న మీకు కేసీఆర్ దానికిరా? కేసీఆర్ కావాలనా? ఈ కేసీఆర్ తరఫున సబితక్కకు 2 నిమిషాల సమయం ఇవ్వరి. చూస్తుంది తెలంగాణ మహిళా లోకం, తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన. ఒక ఊర కుక్కర్లాగా, పిచ్చి కుక్కర్లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సబితక్క పైన, మహిళల లోకం పైన, తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. మీరు సభను నడిపే విధానం చూస్తూ ఉంది. 2 నిమిషాల సమయం ఇవ్వకుండా 2 గంటలు వాయిదా వేసుకొని పోయి సబితక్క సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు. సభా సమయం వృధా అవుతుంది. ఇదా ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నదే 7 మంది మహిళా సభ్యులు, వాళ్ళు సమయం అడిగితేనే సభ వృధా అవుతుందా? చూస్తున్నారు లోకమంతా. నీ ముఖ్యమంత్రిని, నీ అహంకార ధోరణి, నీ బలుపు ధోరణి గమనిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అవాళ తుపాకులు పట్టుకొని తిరిగి ఉండొచ్చు నువ్వు, కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. కానీ ఇవాళ ప్రజలు వేమన పథకం పద్యం గుర్తు చేసుకుంటున్నారు. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన అనే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకు. పైగా నిన్న ఇంకెంత దుర్మార్గం అంటే, శాసనసభలో సమయం ఇవ్వలేదు, బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర వాళ్ళ బాధను చెప్పుకుందామనే ప్రయత్నం చేస్తే చాలా దుర్మార్గంగా, ముందే అనుకోని పథకం ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలను అక్కడ పంపించి అడ్డం పెట్టి మీడియా పాయింట్లో కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఒక చిల్లర వేషం, ఒక చిల్లర ఎత్తుగడ. ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎవరు నిలబడలే చరిత్రలో. ఈ చిల్లర వేషాలు ఇవి రాజకీయాల్లో మీ ప్రతిష్టను పెంచావు. చూస్తున్నారు ప్రజలందరూ కూడా, మొదలైంది ఎందుకు తెచ్చుకున్నామా వీళ్ళను అని. మీ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నారు. ఇంకేందుకు అధికారం ఉంది కదా అని విరవీగుతున్నారు. పోలీసు వాళ్ళని పెట్టుకొని మేము ఎప్పటికీ బతుకుతాం, రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు. ఇంతకంటే పెద్ద పోలీసు, ఇంతకంటే పెద్ద మిలిటరీలు ఉన్న వాళ్ళు చాలామంది పోయినారు. పోలీసులు, మిలిటరీలు మిమ్మల్ని రక్షించలేవు, ప్రజలు, ప్రజలు మాత్రమే.